జిల్లా కొండేపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిపై టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు కొండేపి తెలుగుదేశం పార్టీ పరిరక్షణ సమితి పేరుతో పొన్నలూరులో 6 మండలాల నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు ప్రకటించారు. 15 మంది నాయకులు కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టి మన శాసనసభ్యులని, ఇలా ఉంటే నువ్వు ఇంటికి పోతావు, ఇలా ఉంటే కార్యకర్త కన్నా కూడా ఇంకా దిగజారి కింద కూర్చుంటావు, నీలాంటి నేను వేల మంది తయారు చేశాను కాబట్టి ఎలా నడుచుకోవాలో తెలుసుకో అని సభాపక్కగా ఆయన చెప్పిన మాటలు ఇక్కడ అందరూ వింటున్నాం. అలా జరిగి ఈ మాటకి 3 నెలల 3 రోజులు. సుందరరా, ఒక్క ప్రశ్న, ఈ 3 నెలల 3 రోజుల కాలంలో ఏ గ్రామంలో అయినా, ఎక్కడన్నా గ్రామ స్థాయిలైనా మండల స్థాయిలైనా ఏ గ్రామంలో అయినా ఈ ఎందుకు మన వాళ్ళు కొంతమంది అసమ్మతిగా ఉన్నారు అని 20 కూర్చోబెట్టి సర్దుబాటు చేసే చర్య ఏమన్నా జరిగిందా? సర్దుకున్నారా లేదా అనేది తర్వాత విషయం, అట్లీస్ట్ సర్దుబాటు చర్య జరిగిందా? మరి ముఖ్యమంత్రి గారి మాట గౌరవించి ఈ 3 నెలల పాటు మనం ఎక్కడ కూడా ఒక్క కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఒక్క కార్యక్రమం కూడా మనం చేయలేదు. వాస్తవం డబ్బుకట్లలో వద్దని చాలా మంది చెప్తే మేమందరం ఎప్పటికీ కావాలని కోరి మళ్ళీ ఎట్లా బీపాలను అన్న అందరం కలిసి తెచ్చుకొని ఓట్లు వేసి గెలిపించుకున్నాము. అయినప్పటి నుంచి ఏజెంట్లు పెట్టుకొని ఆయన మమ్మల్ని అందరూ పక్కన పెట్టి, సీనియారిటీ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు ఏదో ఆయన కనుక్కోవాలి మాట్లాడుకుని తెలుసుకుంటున్నాడు. సరే అయినా సరే ఎటోకటం మా పనులు మేము చేస్తూ ఉంటున్నప్పుడు మా మీద ఎస్ఐటి కేసులు పెట్టి మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. అయినా మళ్ళీ ఆ కేసులు ఎటోకటం మేము కండవబడి తీసేసుకుంటా ఉన్నాము. వైసీపీ అనుకోవాలని ఇప్పుడు పనులు చేస్తా మన వాళ్ళందరూ పక్కన పెట్టి మనకి ఇబ్బందులు కలిగేటట్టు చేస్తున్నాడు. కానీ ఒకసారి ఎస్ఐఆర్ కేసు పెడితే ఎమ్మెల్యే అడిగితే ఏమి చేయమని ఎవరన్నా ఆయన అడగమన్నాడు. వాళ్ళకాడికి పోతే మేము కావాలని పెట్టేది ఏ కోసం చేసుకోమన్నాడు. సరే అని ఏదో మేము ఎవరో ఒకరిని జనాదకాండా ఇంకొకరికన్నా పోయి మా బాధలు మేము పడి ఆ కేసు తప్పించుకొని బయటకు వచ్చాము. తర్వాత పంచాయతీ వచ్చింది. పంచాయతీ అప్పుడు మళ్ళీ 3 లక్షలు నేను వాళ్ళు సంద ఇచ్చి ఆ పంచాయతీ గెలిపించాను. గెలిపించినప్పుడు మళ్ళీ మమ్మల్ని కూడా పక్కన పెట్టారు. మళ్ళీ ప్రెసిడెంట్ చచ్చిపోయిన దాకా 5 లక్షలు వచ్చింది. దాంట్లో మళ్ళీ 11 రోజులు మెజార్టీ వచ్చిన పంచాయతీ 158 ఓట్లతో మెజార్టీ గెలిపించుకున్నాము.